రేపు పొద్దున పెద్దిరెడ్డి గారు వస్తున్నారు, వారు మిమ్మల్ని చూడగానే మీరు ఫ్యాక్షనిస్ట్ బాబులు అని చెప్పి నమ్మాలి. ఆల్రెడీ 50% నమ్మాడు కదా, ఇంకో 50% నమ్మాలి కదా. దానికి కొన్ని ట్రిక్లు టెక్నిక్లు ఉన్నాయి. ప్రథమంగా తడగొట్టాలి, అంతే కదా, అంతే బ్రహ్మ విద్య. అయ్యో ఏడు బాబు, ఇలా కొడుతున్నారేమిటి? ఇలా కొడితే మిమ్మల్ని అందరినీ ఒకే ఒక బాబుతో పేల్చతల పడేస్తారు. అడుగు ముందుకేసి తొడ మీద తపామని కొట్టాలి. అయితే కొట్టండి. ఏంటి ఎక్కడ కొట్టుకున్నావు? మధ్యప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో కొట్టుకోపోయావా? ప్రాక్టీస్ చేయండి. ఏమి లేదండి. అయితే నువ్వు చెప్పడం మానే. మీరు ఫ్యాక్షనిస్ట్ లాగా అచ్చం అలాగే నడవాలి. ఎలా నడవాలి? నడవండి, చూడండి. ఏమిటా నడక? నిరంతరమైన నడక మీరును. మీరు నడవండి. మీ గురుకుల నాశనం అయిపోను. కూర్చోండి కూర్చోండి, ఎక్కడ వాళ్ళక్కడ కూర్చోండి కూర్చోండి. ఇలాగే నడవటం చూపించారంటే మా పెద్దిరెడ్డి గారు మిమ్మల్ని ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాడు. ఎలా నడవాలి? ఎలా నడవాలా? నేల దద్దరిల్లాలి, గుండె దర 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 కొట్టుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? ఈ కత్తులు డమ్మీ కత్తులు, షర్ట్ వెనకాల పెట్టుకోండి. ఏంటో అలా సమ్మగా గోకుంటున్నారు, అలా గోకుంటే కుదరదు. చెయ్యాలి, ఇలా తీయండి. వెరీ గుడ్. రేపు నీ కత్తి తిప్పుడు చూసి పెద్దిరెడ్డి గారు నా కూతుర్ని నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వనని ఫిక్స్ అయిపోవాలంతే. అబండ్రా గారు, అబ్బా ఆడేందో గొడవ జరుగుతుందిరా, దిగండి. ఏమా, ఏమి ఎగురుడు, ఏమి నరుకుడు. శివ, ఈ ఫ్యాక్షనిజం చేయడం చాలా కష్టమే సుమి. పులి మేరలో పులి కేక పెట్టిస్తాడారా? రెడ్డి గారు, బొబ్బులి యుద్ధం, పల్లాడి యుద్ధం, ఈ యుద్ధం ముందు నిశ్శబ్దమేనండి. ఇట్లాంటి నిలిచకూడదురా. రాయలసీమ కోనసీమ అయినా సరే, కోనసీమ రాయలసీమ అయినా సరే, సూర్యప్రతాప రెడ్డి మాలుడు దుమ్ము లేపుతాడరా. Yeah!
ఏమి నరికినా వాళ్ళు కత్తులతో నరిగేటోళ్ళని చూసిన, గొడ్డేళ్లతో నరిగేటోళ్ళని చూసిన, కాళ్లకు కత్తులు కట్టుకొని నరిగేటోడిని నిన్నే చూసిన. అలుడు ఒక్క తూరి తొడగొట్టు. వదలండి మామయ్య, బాగోదు. అట్లా నాకలుడు ఒక్క తూరి కొట్టు ఇంటాను. కొట్టు, మన తొడగొట్టం ప్రాక్టీస్ చేసావు కదా. తొడగొట్టం ప్రాక్టీస్ చేసాడా అంటే మా బావ కొట్టట్టు ఇంకెవరు కొట్టకూడదని ఆ విధంగా ప్రాక్టీస్ చేశా. ఎందుకు మా వాడి అలా ఇబ్బంది పెడతారు? మమ్మల్ని కొట్టమంటారా? అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా లేవే. అంటే అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా కాకుండా తోటకూర కాడల్లో ఉన్నాయా? నాకు కూడా లేవు. ఆయన అలా ఫీల్ అవ్వలేదు. మీరిద్దరు మౌత్ మూసుకోండి. మీ మావయ్య ముచ్చట పడుతున్నారు, ఒకసారి కొట్టు బాబు. ఓకే, అలాగే. ఏమనుడు, నా తొడ కొట్టినావు? మీరే కదండి తొడ కొట్టమన్నారు. నేను కొట్టమనేటిది నా తొడ కాదు, నీ తొడ. మాది తొడగొట్టే వంశం కాదు. అర్థమైంది, పక్కోడు తొడగొట్టే వంశం. అనే గారు, వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని కన్ను ఎర్ర చేసి కంటి కాటికతో మర్డర్ మ్యాప్ గీసానంటే మ్యాప్లో లేకుండా పోతావు. వీళ్ళ బిల్డప్ మామూలుగా లేదు, ఊళ్ళో వాళ్ళు అడిగితే బెటర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఇదేంట్రా గోళిక ఇలా ఉంది? ఏయ్, నాకు ఇంతెంత ఉండాలి, లేదా నువ్వు నీ బండి ఇక్కడ ఉండదు. ఎవర్రా అది? మనిషి కనిపించట్లేదు, బాల్ తొల్లుకుంటూ వచ్చేస్తుంది. ఫుట్బాల్ అంటే ఏం లేదురా, కాల్ దగ్గర వస్తే లాగి. బాల్ తన్నింది నేనే చెప్పాను కదా. అసలు నీకు ఏ అర్హత ఉన్న బాల్ తన్నావురా? పందిలాగా పానీపూరీలు తిని ఒళ్ళు పెంచడం కాదురా బ్యావార్స్ ఎదవా. అసలు బాల్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఫుట్బాల్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు ఎంత మంది ఆడతారో తెలుసా నీకు? ఏం సార్ మీరు, కాల్ దగ్గరికి బాల్ వచ్చిందని తన్నాను అంతే. కాల్ దగ్గరకు వచ్చిందని బాల్ తనేయటం, బెడ్రూమ్ లోకి వచ్చిందని పర్మిషన్. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నీకు నాకు రత్నాలు లాంటి 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు సారంటే పడతాను, కానీ నువ్వు ఎవడన్నా సారంటానికి? నీకు సిగ్గు లజ్జ చీము నెత్తురు ఉంటే ఫుట్బాల్ నేర్చుకుని అప్పుడు బాల్ ఇద్దాను. ఏంటి ఏంట్రా చూపు, పీకుతావా? బాబులతో వచ్చినా సరే, బాబాయ్లతో వచ్చినా సరే, అన్నయ్యలతో వచ్చినా సరే, అక్కలతో వచ్చినా సరే, ఎనీ టైమ్ అకాడమీ. చంపేస్తాను చేస్తావా? హలో రాబిట్, మీరా? వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. మీరు చెవుల పిల్లల్ని అనుకున్నాను, చిన్న పిల్లల్ని కూడా తినేస్తారా? వీడు చేసిన పాపం ఏంటండి, చిన్న పిల్లడు అంతలా కొడతారా? కొట్టడమా, కాల్ తీసేయటమా? ఇంత టాలెంట్ పెట్టుకుని సందుల్లో గొంతులో తిరుగుతాడా? టాలెంట్? నిన్న మార్కెట్ లో బాబు బాల్ తనటో చూశాను, ఆ ఫుట్ పొజిషన్ చూసి మబ్బు విడిపోయింది నాకు. మీకు వాడు చిన్నపిల్లలా కనిపిస్తున్నాడండి, కానీ నాకు బాబులో ఒక పీలే, ఒక మెరడోనా, ఒక రొనాల్డో మొత్తం కలిపి కనిపిస్తున్నారు. ఏది, ఓ అన్నలా వదలండి, ఏం చేస్తానో మీరే చూస్తారు. ఏం చేస్తారు? చంపేస్తారు అంతేగా. రారా. న్యూటన్ చెట్టు కింద కూర్చొని ఆపిల్ కింద పట్టడం చూసి సైంటిస్ట్ అయిపోయాడనే మీకు ఈ ప్రపంచానికి తెలుసు. కానీ న్యూటన్ ఆ చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు, అదే టైంలో ఆపిల్ ఎందుకు కింద పడింది అని ఎవరైనా తెలుసుకున్నారా, అడిగారా? నాలాంటి ఒక టీచర్ అతనిలోని టాలెంట్ గమనించి కావున చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టు బ్యాగ్ ఎక్కి ఆపిల్ కింద తీసేశాడు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే, ఆ రోజు న్యూటన్ కూర్చుంది ఆపిల్ చెట్టు కింద కాదు. మరి నిజానికి అది ఒక మామిడి చెట్టు. అన్సీజన్ అవటం వల్ల ఆపిల్ వేయాల్సి వచ్చింది. ఈ రోజు అందరూ న్యూటన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ టీచర్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదే. రేపు బాబు కొట్టే బాల్స్, గోల్స్, కప్పుల గురించే మాట్లాడుకుంటారే తప్ప నన్ను ఎవరూ పట్టించుకోరు. అయినా పర్వాలేదు, బాబు టాలెంట్ ఈ కొండల మధ్య, టీ ఎస్టేట్ల మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. నేను ఊటీలో ఉండగా అలా జరగదో, జరగనివ్వను. అందుకే రా కొట్టాను. జాయిన్ అయిపోతున్నావు కదా, అర్థం చేసుకోరా. నో డెసిషన్ ఇస్ యువర్స్. డెసిషన్ ఇస్ యువర్స్.
జాయిన్ అవుతున్నా. కంగ్రాట్స్ భరత్, వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యావు. వరల్డ్ కప్ వచ్చి ఒక్కరు జాయింది కదా సార్. బంగారాన్ని శుద్ధి చేయడం కష్టం కానీ భరత్, వజ్రం దొరకటమే లేటు. వజ్రం మీరు వేరే పనులే పెట్టుకోకండి. మీరు కూడా మా ఇద్దరితో పాటు జర్మనీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు భరత్. నీ పట్టుదల, నీ శ్రమ, వీడు తమిడిగా పుట్టడం, ఇవే నీ బలాలు. నేను వాటిని ఫోకస్ చేశాను. ఈ మాత్రం దానికి నువ్వు థ్యాంక్స్ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టేసి మీ అక్క జరిగిందంతా మర్చిపోదాం, మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అనేసి. మరీ టూ మచ్. నువ్వు జాయిన్ అయిన మధ్యాహ్నమే వరల్డ్ కప్ ఏంటి? వరల్డ్ కప్ అయితే ఇంపాక్ట్ బాగుంటుందని అలా అన్నాను. తీసుకెళ్తుంటే గోడ మీద సినిమా పోటర్ చూపించి చదవరా, నాకు చదువు వచ్చు కదా, చదివేశా. తర్వాత చిన్నమ్మాయి గారు శుద్ధ ముక్క తీసుకుని రైలు పెట్టి మీద రాసి, ఆడెవడమ్మా ఆడెవడు సుజాతమ్మ చుట్టూ పేవా 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 తిరుగుతాడే వెంకటరమణ గారా, ఆడికి సైగ చేసి తను రాసింది చదవమ్మా. ఆడికంటే ముందులే చదివేశా, నాకు చదువు వచ్చు కదా. చదివేశా. ఏం చదివరే? అమ్మాయి గారు రాశారే అదే చదివేశా. అమ్మాయి గారు ఏమి రాశారు? నన్ను చదవమన్నారే అదే రాశారు. ఇప్పుడు అలా కదరా, నేను చెప్పే జాగ్రత్తగా ఇను. అమ్మాయి గారు రైలు పెట్టి మీద శుద్ధ మొక్కతోటి ఏమి రాశారు? అమ్మాయి గారు నన్ను చదవమన్నారు చూసావా, అదే అక్కడ రాశారు. నువ్వేం చదివావు? అమ్మాయి గారు రాసిందే చదివాను. అరే హౌలే, ధమాకుందా రాబాయ్, అప్పని చెప్పేది నాకేం సమస్య కదా, ఆనకేం సమస్య అయితే బొక్కలు తీస్తా కరీంనగరం. నువ్వు నేను ఫ్రెండ్స్, నేను చెప్పేది నువ్వు జాతీయ. ఇప్పుడు చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్కతోటి రైలు పెట్టి మీద ఏమి రాశారు? నన్ను ఇప్పుడు నేను చెప్పే జాతకం రా, లేడు వెళ్ళిపోయాడు. నేను చెప్పే జాతకం, చిన్నమ్మాయి గారు శుద్ధ తోట రైలు పెట్టి మీద ఏమి రాశారు? నన్ను చదవమన్నారే అదే రాశారు. నువ్వు ఏం చదివావు? అమ్మాయి గారు రాసిందే నేను చదివాను. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది రైలు పెట్టి, ఇది రైలు పెట్టి, చిన్న అమ్మాయి గారు శుద్ధ మొక్కడు దీని మీద రాశారు. అది నువ్వు చదివావు? చదివాను. ఏం చదివావు? అదే చదివా. ఇదా నీకు సంవత్సరాల వచ్చు. ఏం చదువుకున్నావు? చాలా చదివా. నిజంగా? నిజంగా. లాస్ట్ ముచ్చట చెప్తున్నా, అమ్మాయి గారు ఏమి రాసిండ్రు? నన్ను చదవమన్నారే అదే రాశారు. Hello. Yes. What can I do for you? డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. నేను చాలా మంచివాడిని, నాకు మేనేజ్ చేయడం తెలియదు. తెలుసుంటే ఈ పాటికి అమెరికాలో ఉండేవాడిని. ఆఫ్ కోర్స్ మన మ్యారేజ్ అయిన తర్వాత ముందు నేను వెళ్ళా, తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. మన విషయం తొందరగా డిసైడ్ చేయడం చాలా అవసరం, ఎందుకంటే నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను నీ గురించి ఎంత ట్రై చేస్తానో నీకు తెలుసు. అయినా సరే నువ్వేం మాట్లాడలేదు. మన విషయం త్వరగా డిసైడ్ చేస్తే సార్, ఎందుకంటే కాఫీ కావాలా టీ కావాలా? త్వరగా డిసైడ్ చేయి, కావాలంటే ఒక గంట టైం తీసుకోండి ప్లీజ్. సార్ కాఫీ కావాలా టీ కావాలా? నా సెల్ నెంబర్ ఇస్తాను సార్. రాత్రి ఫోన్ చేయండి. కాఫీ కావాలా టీ కావాలా? ఏమీ అక్కర్లేదని చెప్తున్నా కదా, వెళ్ళిపో. మేడం మిమ్మల్ని సుబ్బారావు గారు పిలుస్తున్నారు. సుబ్బారావు, మీకు కాఫీ కావాలా టీ కావాలా? చెంబుడి కాఫీ తీసుకెళ్తున్నా మొక్క మీద పోయి. కాఫీ లేదు సార్. పోనీ టీ? లేదు సార్. మరి ఎందుకు వచ్చా? మీరు ఈ టైంలో ఏం తాగుతారో తెలుసుకుందామని. ఈ డిప్ ఆఫీస్ గారికి లవ్ ఒకటి.